పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ శాతాన్ని చెప్పడం, దాన్ని వెబ్సైట్ లో పెట్టడం కుదరదని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందువల్ల ఎన్నికల యంత్రాంగంలో గందరగోళం ఏర్పడుతుందని తెలిపింది. ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలియజేసే ఫామ్ 17C ని బయట పెట్టాలని చట్టంలో ఎక్కడా లేదని గుర్తు చేసింది. వాటిని బయట పెడితే ఎవరైనా గణాంకాల ఫోటోలను దిద్ది తప్పుడు ప్రచారం చేస్తే మొత్తం ఎన్నికల ప్రక్రియకే అవాంతరం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పోలింగ్ శాతాలు చెప్పడంలో 5 నుంచి 6% తేడా ఉందన్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. పోలింగ్ ముగిసిన 48 గంటల్లో బూత్లో పోలింగ్ శాతాన్ని తెలిపే ఫామ్ 17C ని ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టాలని కోరుతూ ఏడీఆర్ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు స్పందనగా ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసింది. వెబ్సైట్లో పెట్టాల్సి వస్తే అది చట్టం తమకు ఇచ్చిన అధికారాలకు వ్యతిరేకమే కాకుండా ఇప్పటికే సగం పూర్తయిన లోక్సభ ఎన్నికల ప్రక్రియను గందరగోళంలో పడేస్తుందని పేర్కొంది. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ శాతంలో అవకతవకలు జరిగినట్లుగా ఒక్క అభ్యర్థి కానీ ఒక్క ఓటర్ కానీ పిటిషన్ వేయలేదని గుర్తు చేసింది. ప్రస్తుత పిటిషన్ ఆధారం లేని తప్పుడు పిటిషన్ అని పేర్కొంది. చట్ట ప్రకారం పోలింగ్ ఏజెంట్ పోలింగ్ పూర్తయ్యాక బూత్లో పోలింగ్ శాతాన్ని సూచించే ఫామ్ 17C నకలును తీసుకోవచ్చని గుర్తు చేసింది. బయటకు వచ్చే ప్రతి 17C కాపీకి సంతకమున్న సంబంధిత ఏజెంట్ బాధ్యుడవుతాడని చెప్పింది. ఈ వివరాలను వెబ్సైట్లో పెట్టడం, వాటికి తుంటరులు తప్పుడు నకలు తయారు చేయడం వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియ మీద ప్రజల్లో అనుమానాలకు తావిచ్చినట్లవుతుందని వివరించింది.